మన భారతదేశానికి ఈరోజు వెన్నుముక వంటిది వ్యవసాయం అని మనం అందరూ చెప్పుకుంటా ఉంటాం. అవునా? ఎందుకంటే రైతు బాగుంటే మనందరం బాగున్నట్టు. సో ఆ రైతు పండించే పంట దిగుబడి మనకు మంచిగా జరిగితే భారతదేశంలో ప్రజలందరూ కూడా చక్కగా ఏది ఆహారంతో ఇబ్బంది లేకుండా జీవించగలుగుతారు. అయితే రైతు పంట దిగుబడి రావాలంటే ఆ రైతు పంట పండించే పంట బాగా చక్కగా పండాలి. చక్కగా పండాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. దానితో పాటు పంట బాగా పెరగాలంటే కీటకాలు ఇట్లాంటివి నాశనం చేయకుండా ఉండాలి. అయితే పూర్వకాలంలో మనకి మీరు గమనించుంటారు, పంట పండించినప్పుడు ఏంటంటే పురుగులు ఉన్నాయి చూసారా, ఇన్సెక్ట్స్, కీటకాలు, ఇవేం చేస్తాయి, ఆ పంటని ఆకులు తినేయటం, తినని పంటనంతా నాశనం చేసుకుంటుంది. అందుకని మీకు గుర్తుందో లేదో మీరు మీ పెద్దవాళ్ళు తెలుసుకుంటుంది, పొలాలు ఏం చేస్తారంటే కొండకి బొక్కలు పెట్టేసి కింద నీళ్లు పెట్టి ఆ లోపల ఒక దీపం వెలిగించి పెట్టేవాళ్ళు. దానికి ఏంటంటే ఆ రైతు వెలుతురికి అన్ని కీటకాలు అక్కడికి వచ్చేదారు, దాని చుట్టూ తిరిగి తిరిగి వాటి యొక్క శక్తిని చచ్చిపోయి కింద పడి చనిపోతూ ఉంటాయి. ఆ విధంగా కీటకాలని వాళ్ళు చంపేయటం లేకపోతే ఫిట్నెస్ ద్వారా చేసేవాళ్ళు, ఈ దీపాల ద్వారా కాంతి ద్వారా చంపేవాడు అనమాట. కానీ ఇట్లా ప్రతిసారి దీపాల్లో వెలిగించడం కిరోసిన్ ఇవన్నీ కావాలి కదా. సో అందుకని అంత ఖర్చు లేకుండా అధునాతన పద్ధతిలో. ఇంకో నష్టం కూడా ఉంది మీకు, ఏంటి, దీపాల వల్ల పొరపాటున దీపం కింద పడిపోయింది అనుకోండి పంటలో, ఏమవుతుంది, పంట అంతా కాలిపోయి నాశనం అయిపోతుంది. సో అందుకని అటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో మనం పంట దిగుబడి ఎక్కువ రాబట్టుకోవడం కోసం, రైతు శ్రేయస్సు కోసం, మనందరం బాగుండి ఉండేదానికోసం ఒక చిన్న ప్రాజెక్ట్ తయారు చేస్తాం. అదేంటంటే దాని పేరుది రైతు మిత్ర ఆకర్ష, అంటే రైతుకి సంబంధించింది కాబట్టి ఆకర్షించడం. అంటే ఇక్కడ ఏంటంటే కీటకాలను ఆకర్షించే విధానం, ఆ కీటకాలను నాశనం చేసే విధానం కోసం తయారు చేసింది కాబట్టి సింపుల్గా నేను చేశాను రైతు మిత్ర ఆకర్ష అని పేరు పెట్టడం జరిగింది. రైతు మిత్ర ఇక్కడ నేను తీసుకునే చూడండి పరికరాలు చాలా సింపుల్. ఒక ట్రే తీసుకున్నా రేగుది, ఒక స్టాండ్ అట్లా ఒక చెక్కతో తయారు చేసింది, సోలార్ ల్యాంప్స్, ఒక ఎల్ఈడి, అవునా, బ్యాటరీ తీసుకున్నాను. దీంతో ఏం చేశాను నేను, వాటర్ తీసుకున్నాను. ఈ ట్రేలో వాటర్ పోసాను, అవునా. ఇట్లాంటివి దాదాపు మనం పొలంలో ఒక 5-6 కానీ పెడితే దాదాపు ఆ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి దీని చుట్టూ తిరుగుతాయి. ఎలా అంటే చూడండి, మీరు కావాలంటే గమనించండి. చూసారా వెలుగుతూ ఉందా? ఇప్పుడు ఏం చేస్తాయి, ఎక్కడ అందులో బ్లూ కనబడాలి, ఎందుకని ఆ అట్రాక్షన్ కోసం. ఏంటంటే ఆ లైటింగ్కి ఆ పొలంలో ఉన్న కీటకాలు వచ్చేసి దాని చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఇంకో కీటకాలు ఉన్నాయి చూసారా, ఇవి దాని చుట్టూ తిరిగి 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 ఏమవుతుంది, కొంతసేపు పట్టికి శక్తి రసిపోతుంది. శక్తి రసిస్తే ఏమవుతుంది, కింద వాటర్ ఉంది, పొలాల్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్లో పడిపోయి అవి చనిపోవటం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చేస్తే చూడండి, మనకి సోలార్ ఉపయోగించిన దానివల్ల మనకి కరెంటు ఖర్చు తగ్గుతుంది, అట్లాగే దీనివల్ల ఏమైనా ఎక్కడ కింద పడి కాలిపోవడం పంట అనేది జరగదు. సో ఆ విధంగా మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఎక్కడాకు మనం ఇలాంటి ల్యాంప్స్ కానీ ఒక 5-6 కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఏది కీటకాల నుంచి పంటని కాపాడుకోవచ్చు, ఆ విధంగా పంట దిగుబడిని పెంచుకోవచ్చు. సో రైతు ఆరోగ్యంగా ఉంటే, రైతు ఆనందంగా ఉంటే భారతదేశం కూడా, భారతదేశం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్ అన్నమాట తయారు చేసింది. సో దీనివల్ల ఎక్కువ, ఎందుకంటే మన ఈరోజు మన భారతదేశం GDP దాదాపు 17% ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది కాబట్టి ఆ వ్యవసాయ రంగం గురించి నేను ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఖర్చు కూడా చాలా తక్కువ. ఏమి వైర్లు ఉపయోగించాను, ఒక ట్రే రేపు స్టాండ్, ఓకేనా, బ్యాటరీ, ఈ విధంగా చేస్తే రైతు అనేది బాగుంటుంది, పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు నేను చెప్పాను రైతు మిత్ర ఆకర్ష,
కదా. ఎందుకోసం ఇది? ఎవరికి సంబంధించింది? ఎందుకంటే వేటికి సంబంధించడం కోసం ఇది. ఎందుకని ఎక్కువ భాగం ఈరోజు కీటకాలు ఆ కీటకాలను సంహరించడానికి వేరే పూర్వకాలం పద్ధతులు ఉపయోగిస్తే ఏం జరుగుతుంది మనకి? సో దాని నివారణ కోసం ఇప్పుడు తయారు చేసిన విధానం ఇది. తయారు చేసిన దాని పేరు ఏం పేరు? సో దీనివల్ల మనకి పంట దిగుబడి పెరుగుతుంది, కీటకాలు ఈజీగా సంరక్షించబడదు. సో రైతు అనేది ఆనందంగా ఉంటాడు మనము. ఓకే, థ్యాంక్ యూ.